మన బిడ్డల భవిష్యత్తును మార్చే ఎన్నికలివి. మార్పు జరగకపోతే మట్టిలో కలిసిపోవడమే. అమరవీరుల ఆత్మలను శాంతింపజేసే ఎన్నికలివి. ఆలోచించకపోతే ఆత్మహత్యలకు అంతే ఉండదు. స్వేచ్ఛగా ప్రశ్నించే అవకాశం కల్పించబోతున్న ఎన్నికలివి. ఆదమరిచి ఓటేస్తే అడ్రస్ గల్లంతే. అందరం ఓటేద్దాం, తెలంగాణను కాపాడుకుందాం. ఈ సందర్భంగా మీ ముందుకొస్తోంది రాజకీయ నాయకులను కడిగి పారేసే మన తొలి వెలుగు తెలంగాణ చౌరస్తా. నమస్తే. మునుగోడు నియోజకవర్గానికి చేరుకున్నది తెలంగాణ చౌరస్తా. సో నా ముందు ఒక బిగ్ పర్సనాలిటీ ఉంది, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. సో ఆయన కార్యకర్తలు, ప్రజలు, స్థానికంగా ఉన్న వాళ్ళంతా ప్రచారంలో చాలా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి గారిని మనం తెలంగాణ చౌరస్తా ఎక్కియాల్సినది. రెండేళ్ల కింద బై ఎలక్షన్స్ లో మనం మునుగోడు అంతా తిరిగినాం. సో ఆయనకి రిజల్ట్ కొంత నెగిటివ్ గా వచ్చింది, అయినా నైతిక విజయం నాదే అని ఆయన చెప్తా ఉన్నారు. సో మరి ఈ ఎన్నికల్లో ఎట్లా పూసుకుంటా ప్రభాకర్ రెడ్డి, కృష్ణారెడ్డి బీజేపీ నుంచి, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి, ట్రయాంగిల్ ఫైటా, ఫేస్ టు ఫేస్ ఫైటా, లేదు సింగిల్ గానే ఆయన గెలవబోతున్నారు, మాట్లాడదాం. నమస్తే రాజగోపాల్ రెడ్డి గారు. సో ఎట్లా ఉంది ప్రచారం, ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారు? ఈ రోజు ఉదయం 10 గంటలకు స్టార్ట్ చేసినాము. నేరేళ్లపల్లి అనే గ్రామము. అంటే మాకు ఒక చిన్న సమస్య ఉంది రఘు. అంటే ఉదయం పూట 7 గంటల నుంచి దాదాపు 9:30 వరకు బీజేపీలకు నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి నా చేతుల మీదుగా కడుగు కప్పుకుంటారు. 159 గ్రామాలకు సంబంధించి ప్రతి ఒక్కరు డైలీ మార్నింగ్ ఉదయం లేవగానే మార్నింగ్ 9:30 వరకు 2-2.5 అవర్స్ నేను అందరినీ మళ్ళీ తిరిగి కాంగ్రెస్ లోకి నా చేతుల మీదుగా ఆహ్వానిస్తున్నాను. అందుకని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 12 అవర్స్ రోజు 10 గ్రామాలు మొదలు పెట్టినాం ఇప్పుడు ప్రచారం. సో గుర్తెళ్ళిపోయిందా మళ్ళీ ఏమన్నా ఇంకా అందులోనే ఉన్నారు, ఇందులోనే ఉన్నారని ఏమైనా అనుకుంటున్నారా? లే, గుర్తెళ్ళిపోయింది. అందరు కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు అని చెప్పి అంటున్నారు. వాళ్ళే నన్ను తీసుకొచ్చారు. మళ్ళా వాళ్ళ నుంచి నేను వచ్చి నేను గుర్తు చెప్పాల్సిన అవసరం లేదు. రాజగోపాల్ రెడ్డిని రమ్మని చెప్పండి, మళ్ళీ కాంగ్రెస్ లకు గెలిపిస్తామని చెప్పి మునుగోడు ప్రజలు కోరుకున్నారు. కాబట్టి నేను మళ్ళీ ప్రజల కోరిక మేరకు, ఇక్కడ ప్రాంత ప్రజల ఆలోచన మేరకే మళ్ళీ నేను తిరిగి మా సొంత ఇంటికి రావడం జరిగింది. సో మా అంతా చౌరస్తా ఎక్కాల్సి ఉంది. చాలా క్వశ్చన్స్ అడగారు. రాజగోపాల్ రెడ్డి గారు తెలంగాణ చౌరస్తా ఎక్కేసారు. రాజగోపాల్ రెడ్డి గారు బై ఎలక్షన్ లో 2 ఇయర్స్ బ్యాక్ మీరు ఓటమి చెందారు, సరే నైతిక విజయం నాదే అంటారు. సో మళ్ళీ ఎలక్షన్ లో రిజల్ట్ అటు ఇటు అయ్యే అవకాశం ఉందా మీ వైపు? ఉంటారు 100కి 100% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మునుగోడు ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపిస్తారన్న నమ్మకం నాకుంది. సో లాస్ట్ టైం అదే కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి, ఇప్పుడు కూడా ఆయనే. సో యాడ్ బీజేపీ కొంత చలమల కృష్ణారెడ్డి. కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి కాదు అభ్యర్థి, నాకు కేసీఆర్, ఆయన ప్రభుత్వం, 100 మంది కౌరవులు. ఓకే, కూసుకుంటా గెలవలే నా మీద దుర్మార్గమైన ప్రభుత్వం గెలిచింది. సో ఈసారి గెలవబోతున్నారా? 100కి 100% మా మునుగోడు ప్రజలు తప్పక నన్ను ఆశీర్వదిస్తారు నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నాతో పాటు నల్గొండ జిల్లాలో కూడా 12 మంది శాసనసభ్యులు ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. సో కానీ లాస్ట్ బై ఎలక్షన్ లో పెద్ద జాతర జరిగింది ఒక 2-3 నెలలు, మేము కూడా తిరగని ఏరియా లేదు మునుగోడులో. సో ఈసారి ఎట్లా ఉండబోతున్నది? అంత అంత అంటే ఫోకస్డ్ గా కేసీఆర్ పనిచేస్తున్నాడు. కేసీఆర్ ఆయనదే, ఆయన గెలిచే పరిస్థితి లేదు. గజ్వేల్ కామారెడ్డి ఇంకా ఆయన ఇక్కడికి ఎందుకు వస్తాడు? చూసుకుంటానే పోయినసారి గెలిపించింది ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ ప్రభుత్వ యంత్రాంగం. ఈసారి ఆ పరిస్థితి లేదు. ప్రజలు కూడా నా రాజీనామా వల్ల, పదవి త్యాగం వల్ల మునుగోడుకు పేరు ప్రతిష్టలతో పాటు చాలా డెవలప్మెంట్ కు దాదాపు 500 కోట్ల నిధులు వచ్చినాయి. కాబట్టి నా పదవి త్యాగం వల్ల మునుగోడు ప్రాంతానికి లాభం జరిగింది. కాబట్టి తప్పకుండా నన్ను ఈసారి మునుగోడు ప్రజలు గెలిపిస్తారు. సో మీరు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మీరు కావాలని కోరుకుంటున్నారా జనం? తప్పకుండా. నేను పోయి మాట్లాడినప్పుడు నేను గతంలో నేను రాజీనామా వల్ల మీకు లాభం జరిగింది, అసెంబ్లీలో మీకోసం కొట్లాడినా, నేను కేసీఆర్ తోటి పోరాటం చేసిన, బీజేపీలో పోయినా సరే వాళ్ళు మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటేగా అయింది, కాబట్టి నేను మళ్ళీ తిరిగి వచ్చిన, మళ్ళీ నేను ప్రభుత్వం వస్తే మీకు తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అంటే తప్పకుండా వాళ్ళు నా మీద నమ్మకంతో
కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టో ఏదైతే నేను ప్రజలకు చెప్తున్నో సిక్స్ గ్యారెంటీ స్కీమ్ దాంతో ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లి ప్రచారం మొదలుపెట్టినాం తప్పక నాకు వాళ్ళు గెలిపిస్తారని నమ్మకం నాకుంది సో గతంలో మీరు బీజేపీలో ఉండే ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చారు కదా ఈ ఈ ప్రభావం ఏం కనిపించట్లేదు ఏం లేదు ప్రజలే రమ్మన్నారు కాంగ్రెస్ లకు ఈ బీజేపీ బీఆర్ఎస్ కవితను వదిలిపెట్టిన తర్వాత మధ్యం కుంభకోణంన తెలంగాణ మొత్తం బీజేపీ బీఆర్ఎస్ అండర్స్టాండింగ్ లకు వచ్చిరు కవితను వదిలిపెట్టిండ్రు ఇంకా మీరు బీజేపీలో ఉండి ఏం చేస్తారు మళ్ళీ రాండి సార్ కాంగ్రెస్ లకు అని చెప్పి మా నాయకులు కార్యకర్తలు మా ప్రజలందరూ కూడా నన్ను కోరుకున్నారు అందుకని తెలంగాణ సమాజం మొత్తం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది ఈసారి సోనియా గాంధీ రుణం తీసుకుంటాం మీరు కూడా రండి అంటే నేను కూడా కాంగ్రెస్ కుటుంబమే కాంగ్రెస్ రక్తమే కాబట్టి మా ఇంటికి నేను వచ్చినా సో చలమల కృష్ణారెడ్డి కూడా ఆయన కూడా ఫైట్ చేస్తున్నట్టు కదా మీరు ఏదైతే కాంగ్రెస్ కు వచ్చిరో మీరు రావడంతో ఆయన బయటికి వెళ్ళిపోయిండు ఆయన బీజేపీ ఆయనకు టికెట్ ఇచ్చింది చలమల కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఒక సంవత్సరం కంటే ముందు మునుగోడులో కాదు వాళ్ళ ఊర్లో కూడా తెలియదు ఊర్లో కూడా తెలియదా నల్గొండలు కాదు మునుగోడులో కాదు వాళ్ళ ఊర్లో కూడా చలమల కృష్ణారెడ్డి ఎవడో తెలియదు పిల్లికి బిచ్చం పెట్టిన మనిషి ఆయన సంవత్సరం కష్టపడి ఎమ్మెల్యే అయితే అంటే మేము 30 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నాం తెలంగాణ ఉద్యమం చేసినాం పార్లమెంట్ లో కొట్లాడి తెలంగాణ తెచ్చినాం నన్ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చినప్పుడు ఆయన నా కోసం పనిచేయాలి కానీ ఎమ్మటే పార్టీ మారి రాజగోపాల్ రెడ్డిని ఓడగొడతా నేను అంటే ఒక సంవత్సరంలో ఆయన ఎమ్మడిపోతారా జనం ఒక సంవత్సరంలో ఎమ్మెల్యే అయిపోతారా మేము ఎన్నో పోరాటాలు చేసినాం ఉద్యమాలు చేసినాం గెలిచినాం ఓడినాం ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం ఆయనకు ఓపిక ఉండాలి డబ్బులు ఉండగానే ఎమ్మెల్యే గారు డబ్బులు ఎప్పుడు పనిచేయవు ఓపిక ఉండాలి ఓపిక బట్టి ఉంటే ఎంపీనో ఎమ్మెల్సీనో ఏదో ఒకటి అయ్యేవాడు తొందరపడి బీజేపీలోకి పోయిండు ఆయన ఎందుకు బీజేపీలోకి పోయిండు ఇవన్న ఇప్పుడు ఏం చెప్తుంది తెలంగాణ మునుగోడు ప్రజలకు ఆయనకు ఎమ్మెల్యే గెలవనని తెలిసిపోయింది రాజగోపాల్ రెడ్డిని ఓడిస్తా అని అంటుండు మునుగోడు ప్రజలు ఒప్పుకోరు మునుగోడు ప్రజలు ఒప్పుకోరు రాజగోపాల్ వ్యక్తి ఎమ్మెల్యే కావాలి ప్రభుత్వం రావాలి ప్రభుత్వం వస్తే ఏం చేస్తాం మీకు అండగా ఉంటా అని చెప్పాలి కానీ ఒక వ్యక్తిని ఓడిస్తందుకే నేను పోటీ చేస్తున్నా నా దగ్గర ఉన్న డబ్బులు ఆ డబ్బులు తీసుకొని నా ఎమ్మటి రాండి నాకు ఓటు వేయండి అని చెప్తే ఈ మునుగోడు ప్రజలు ఒప్పుకోరు అది మంచి పద్ధతి కాదు కాబట్టి ఆయన డిపాజిట్ కూడా రాదు అంటే లాస్ట్ టైం బీజేపీకి చాలా ఓట్లు పడ్డాయి కదా కేవలం 10,000తో ఓడిపోయింది ఈసారి కూడా రిజల్ట్ అట్లే ఉంటుంది బీజేపీకి పడ్డ ఓట్లని అనుకుంటున్నారేమో మరి బీజేపీకి ఓట్లు పడ్డది రాజగోపాల్ రెడ్డి వ్యక్తిత్వం చూసి నా అనుచర వర్గం నేను ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంటే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యమకారులు వాళ్ళందరూ ఉన్నారో ప్రభుత్వం మీద నేను పోరాటం చేస్తున్నా అని చెప్పి నన్ను సమర్థించి నాకు అన్ని నోట్లు వేసిండ్రు ఇప్పుడు మాకు అంత గతంలో 12,000 వచ్చినాయి బీజేపీకి అదే 12,000 ఈయనకు చలమల కృష్ణారెడ్డికి వస్తాయి అంతేనా దాంట్లో సగం మంది ఓట్లని రాజగోపాల్ రెడ్డి ఓట్లే డెఫినెట్ గా ఆయన డబ్బులతోటి ఏదో ఓట్లు కొనుక్కొని రాజగోపాల్ రెడ్డిని ఓడగొట్టాలని చూస్తుంది కానీ నాకు తెలిసినంత వరకు మునుగోడు ప్రజలు ఆయన డబ్బులకు అమ్ముడు పోరు ఎవరో కొందరు వ్యక్తులు స్వార్థ పనులు ఆయన వెంట తిరుగుతున్నారు తప్పితే నిజంగా చెప్పాలంటే ఆయన మాట్లాడేది దాంట్లో పస లేదు ఓ మీనింగ్ లేదు ఓ సబ్జెక్ట్ లేదు ఓ కాన్సెప్ట్ లేదు ఓ ఎజెండా లేదు ఎక్కడ తిరుగుతుండో తెలుస్తలేదు డబ్బులు ఉన్నాయి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన అని చెప్పేసి ఓ 10 కార్లు పెట్టుకుని తిరుగుతున్నాడు అని ఓట్లో ఒక 10-20,000 చీల్చినా మీకు చాలా ఇబ్బంది అవుద్దేమో ఏం కాదు ఏం కాదు మునుగోడు ప్రజలు నా మీద నమ్మకంతో ప్రజలందరూ కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని కోరుకుంటారు కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నన్ను గెలిపిస్తారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం నాకు ఇస్తారు సో ఇప్పుడు కూసుకున్న ప్రభాకర్ రెడ్డికి ఆమె పాల్వాయి శ్రవంతి కూడా యాడ్ అయింది కదా వాళ్ళకి బలం కదా పాల్వాయి శ్రవంతికి బలం ఎక్కడది కాంగ్రెస్ పార్టీకి ఓట్లే ఆమెకున్నాయి ఆమె వెంబడి ఎవరున్నారు వాళ్ళ ఫాదర్ పేరు అనవసరంగా ఖరాబ్ చేసింది పాల్వాయి శ్రవంతి అంతేనా ఇక్కడ ఉన్నా కనీసం పోయినసారి టికెట్ ఇస్తే డిపాజిట్ రాలేదు పోయినసారి టికెట్ ఇస్తే పాల్వాయి శ్రవంతి డిపాజిట్ వచ్చిందా ఈసారి ఏం చేస్తుంది నన్ను రమ్మని పాల్వాయి శ్రవంతి చలమల కృష్ణారెడ్డి టికెట్ పోతుంది రాజగోపాల్ రెడ్డిని రమ్మని చెప్పి ఆయన అనుచరులని 10 మందిని 10 సార్లు మా ఇంటికి వచ్చి కాళ్ళు మొక్కిండ్రు ఎవరు శ్రవంతి పంపించింది శ్రవంతి మనుషుల్ని రాజగోపాల్ రెడ్డి అన్నను రమ్మను ఈ చలమల కృష్ణారెడ్డి అనే వ్యక్తి కరెక్ట్ గా లేడు అన్న చాలా మంచోడు అనవసరంగా ఓడిపోయిండు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వస్తే ఆయన గెలిపిస్తాం మనందరినీ కాపాడుకుంటాడు మంచి వ్యక్తి అని చెప్పి ఆమెనే ఎన్నో సార్లు వాళ్ళ అనుచరులను మా ఇంటికి పంపించింది తీరా నేను కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్ తోటి ప్యాకేజ్ మాట్లాడుకొని డబ్బులు ప్యాకేజ్ మాట్లాడుకుని పార్టీ మారింది ఇప్పుడు పైసలకి అనవసరంగా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి పేరు పాడు చేసింది శ్రవంతి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఓట్లని మీకు వస్తాయా వాళ్ళ అభిమానులు ఉంటారు కదా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అభిమానులు అందరూ కూడా ఆమెను తిడుతున్నారు నువ్వు అనవసరంగా కాంగ్రెస్ పార్టీని వీడి ఈరోజు రాజగోపాల్ రెడ్డి కరెక్ట్ క్యాండిడేట్ మనమే ఆహ్వానించినాం పార్టీలకు మనం ద్రోహం చేస్తున్నాం పార్టీ మారి అని చెప్పి నీకు ఏ పదవి కావాలన్నా ప్రభుత్వం వస్తే రాజగోపాల్ రెడ్డి నీకు మాటిచ్చుండి తప్పకుండా నీ గౌరవాన్ని కాపాడుతాడు నువ్వు తొందర పడితే పడకని చెప్తే
ఆయన మాటలో విని పైసల ప్యాకేజ్ మాట్లాడుకొని టిఆర్ఎస్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది కేటీఆర్ దత్తత తీసుకున్న నియోజకవర్గం, లంకలపల్లి కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామం. సో ఇవన్నీ ఉండగా మీరు ఎట్లా గెలవగలరు? ఏం దత్తత తీసుకుండు, ఏం పని అయిందని నియోజకవర్గం ఎక్కడ పని అక్కడనే ఆగి ఉంది. ఎన్ఆర్ఈఎస్ సిసి రోడ్లు వేసిండ్రు, సిసి రోడ్లకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్. గట్టుపల్లి మండలం నేను రాజీనామా చేయంగ చేసిండ్రు, చండూరు రెవెన్యూ చేసిండ్రు. అది నా భయానికి చేసిండ్రు, కానీ ప్రేమతోటి చేయలే. దత్తపుత్రుడు అంటే పక్షపాతం చూపిస్తుండ్రు, అది భయానికి వచ్చిన ఫండ్స్ కూసుకున్న కొట్లాడి తెచ్చినాయి కావు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా తోటి భయపడి ప్రభుత్వం దిగొచ్చి ఇచ్చిన నిధులు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ప్రాజెక్టులు కంప్లీట్ కాలేదు, ఇండ్లు లేవు, రోడ్లు లేవు, గవర్నమెంట్ హాస్పిటల్స్ లేవు, గవర్నమెంట్ స్కూల్స్ లేవు, కనీసం డిగ్రీ కాలేజీ లేవు, జూనియర్ కాలేజీ లేవు, పాలిటెక్నిక్ కాలేజీ లేవు, గ్రామాల్లో పేదలకు ఎవరికి ఇండ్లు లేవు. సో ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఈ మునుగోడు నియోజకవర్గం చాలా వెనుకబడింది. నేను పోటీ చేసేదే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి తప్పకుండా ఈ మునుగోడు ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు. ఒకసారి నాకు అవకాశం ఇస్తే ఈ మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం, తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలి. ఈ కేసీఆర్ మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు. కేటీఆర్ నేను ఒక కమెంట్ చేసిండు, కోమటిరెడ్డి బ్రదర్స్ కు డబ్బు మదం ఎక్కింది, నల్గొండ ప్రజలకు పౌరుషం ఉన్నది, వాళ్ళని ఓడగొడతారు ఈసారి, అయిపోయింది వాళ్ళ పని అంటున్నారు. డబ్బు అధికారం మదము ఎక్కింది కేటీఆర్ కు, కేసీఆర్ కు. మరి నన్ను ఓడగొడతందుకు 100 మంది ఎమ్మెల్యే ఎందుకు పంపించిండు? ఒకవేళ కేసీఆర్ అభివృద్ధి చేస్తే కూసుకున్న ప్రభాకర్ రెడ్డికి మంచి పేరు ఉంటే 100 మంది ఎమ్మెల్యే ఎందుకు పంపించింది ఉప ఎన్నికల్లో? మరి వాళ్ళు అధికారాన్ని డబ్బు మదంతో నన్ను ఓడగొట్టిండ్రు, నాకు కాదు, నేను ఒక్కడిని, వాళ్ళు 100 మంది. ఓకే, సో ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడుంటాడు? ఆయనకు అహంకారం కేటీఆర్ కు. ఆయన ఏమనుకుంటున్నారు, పర్మనెంట్ గా అధికారం నాకే అంటుండ్రు. మంచి మంచి లీడర్లే ప్రభుత్వం మారి ప్రజలు అనుకుంటే మార్పు తత్య మార్పు తప్పదు. తప్పకుండా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, తండ్రి కొడుకు కుటుంబం అంతా జైలుకు పోక తప్పదు. ఇప్పుడు మీరు అధికారంలోకి వస్తే 6 ముఖ్యమంత్రులు తప్ప ఏం ఉపయోగం లేదు మీ వల్ల. కాంగ్రెస్ పార్టీలో 10 ముఖ్యమంత్రి క్యాండిడేట్లు ఉన్నారు, కానీ బీఆర్ఎస్ పార్టీలో ఆయన తర్వాత ఆయన కొడుకు అవుతాడు. మరి కాంగ్రెస్ పార్టీలో అందరికి అవకాశం వస్తుంది, ఒక బీసీనో ఎస్సీనో ఎస్టీనో ఎవరైనా కావచ్చు, ఓసీనో. కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ అయితే లేకపోతే ఆయన కొడుకు అవుతాడు. అలాగే జాగిరా కేసీఆర్ ది తెలంగాణ, తెలంగాణ వచ్చింది అందరి కోసం, తెలంగాణ ఎవరైనా పరిపాలించవచ్చు, ఒక కుటుంబం కోసం రాలే. ఇది రాచరిక పాలన కాదు, ఇది ప్రజాస్వామ్యం. కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా పిసిసి ప్రెసిడెంట్ అవుతారు, ఎవరికైనా న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడబోతున్నారు. మీరు వస్తే కరెంటు ఉండదు, మొత్తం 3 గంటల కరెంట్ వస్తుంది. కేసీఆర్ కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇచ్చింది, ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చింది, నీకు రుణమాఫీ చేసింది, అన్ని పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే జరిగినాయి. ఈ రోజు ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆగం చేసింది కేసీఆర్. ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ వస్తే మళ్ళీ రాష్ట్రం బాగుపడుతుంది, పేద ప్రజల బతుకులు బాగుపడతాయి. సో మీరు చెప్తున్నారా, మేము అధికారంలోకి వస్తే నాది మంచి పొజిషన్ లో ఉంటాను నేను, మీకు ఏ ఇబ్బంది లేదని చెప్తున్నారా? నా పొజిషన్ ప్రజల గుండెల్లో ఉంది, నాకే సపరేట్ గా పదవులు చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి మంత్రివర్గం ఇవన్నీ ఉంటాయి కదా, ఇక మనం పదవులు మనం పని చేసుకుంటూ పోతే పదవులు మన వెనకాల వస్తుంటే మన పదవుల వెనుక పాకులాడాల్సిన అవసరం లేదు. మునుగోడు ప్రజలు నా బలగం, వాళ్ళు నా బలగం, తప్పకుండా వాళ్ళు ఆశీర్వదిస్తారు, వాళ్ళకి సేవ చేసే భాగ్యం నాకు కలిగిస్తారు. నేను ప్రభుత్వం వస్తే కీలక పాత్ర పోషిస్తా, మునుగోడుతో పాటు నల్లగొండ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో నాకు కీలక పాత్ర పోషిస్తా. తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేయాల్సిన బాధ్యత మాలాంటి వ్యక్తుల మీద, తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తుల మీద ఉంది. మాలాంటి వాళ్ళం ఈ సమాజం కోసం ఆలోచిస్తాం, తెలంగాణ సమాజం కోసం. నల్గొండలో 12 తప్పకుండా 12 100%. ఒక జగదీశ్వర రెడ్డి ఉండే ఈ రోజు పటేల్ రమేష్ రెడ్డి గారు ఇండిపెండెంట్ చేశారు, ఇప్పుడు నామినేషన్ విడ్రా చేసుకుంటే ఆ పొట్టి మంత్రి పోయినట్టే లెక్క, పొట్టి మంత్రి పోయినట్టే లెక్క. ఎందుకు ఒకవేళ పటేల్ రమేష్ రెడ్డి ఉంటే కష్టం, ఇండిపెండెంట్ గా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి రెబల్ గా ఉంటే ఆయనకు లాభం జరుగుతుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు పటేల్ రమేష్ రెడ్డి దాదాపుగా నేను ఫోన్ లో మాట్లాడిన ఉదయం నుంచి 4 సార్లు కాబట్టి తప్పకుండా ఆయన నామినేషన్ విడ్రా చేసుకుంటే ఆర్ దామోదర్ రెడ్డి గారు డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారు. ఓకే, సో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు ఈసారి? అయిపోయింది, 2 నిమిషాలు పంపిస్తాం మిమ్మల్ని. ఎన్ని కోట్లు ఈసారి? ఈసారి ఆసారి పోయినసారి డబ్బులు అవసరం లేదు. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు ఉన్నారు, అవసరమైతే వాళ్ళే నాకు 10 రూపాయలు ఖర్చు పెట్టి గెలిపిస్తారు నన్ను. తప్పితే నేను పదవి త్యాగం చేసిన మనిషిని, నేను పోరాటం చేసే మనిషిని, కేసీఆర్ తోటి యుద్ధం చేసే మనిషిని, వాళ్ళకి కావాల డబ్బు. మొన్న ఖర్చు అయింది, మళ్ళీ ఇప్పుడు కూడా ఖర్చు అవుతుంది. ఇక మనం ఈ కే రాక్షసుని ఓడించాలంటే అవసరమైతే ఆస్తులు అమ్ముకొని కొట్లాడతాం, భయపడేది ఏముంది?
ఈ రాక్షసుని ఓడించాలి తెలంగాణ ప్రజాసమాజానికి న్యాయం చేయాలి మాలాంటి వ్యక్తులం రిస్క్ తీసుకుంటాం ప్రజల కోసం రిస్క్ తీసుకుంటాం ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలి మేము మా లక్ష్యం అదే అదే ఆశయంతో పని చేస్తాం సో చివరి ప్రశ్న మునుగోడులో మీరు ఎమ్మెల్యే అయితే ఇమిడియట్ గా చేసే మూడు పనులు చెప్పండి మునుగోడులో నేను ఎమ్మెల్యే కాగానే ఫస్ట్ మా ప్రభుత్వ బడులు ప్రభుత్వ ఆసుపత్రులు ఈ ప్రాజెక్టులు కంప్లీట్ చేపిస్తా ఓకే ప్రభుత్వ బడులు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రాజెక్టులు కంప్లీట్ చేసి సాగునీరు అందియడం అదే విధంగా డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో ఇక్కడ నాంపల్లిలో రెవెన్యూ డివిజన్ కావాలని అడుగుతారు దాని గురించి మాట్లాడతా మరి ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో 30 పడకల ఆసుపత్రి ఇటువంటి ఎన్ని ఏదైతే ఉందో పేద ప్రజలకు కావాల్సిన పనులు లింక్ రోడ్లు గ్రామాల్లో మౌలిక వసతులు ఇండ్లు లేని పేదలు చాలా మంది ఉన్నారు చాలా రోజుల నుంచి రేషన్ కార్డు రాని వాళ్ళు ఉన్నారు పెన్షన్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇవన్నీ కూడా చాలా పనులు ఉన్నాయి చేయాల్సింది మా ప్రభుత్వం వస్తే తప్పకుండా మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం సో ప్రతి ఒక్క ఎమ్మెల్యేని ఒక క్వశ్చన్ అడుగుతున్నా మీరు పార్టీ ఒకవేళ గెలిచిన తర్వాత మీ పార్టీ అధికారంలో రాకపోతే మీరు ఏమైనా పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ అధికార పార్టీలోకి వెళ్తారా అని దానికి మీ ఆన్సర్ ఏంటి నేను ప్రాణం పోయినా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోను ఓకే నాకు ఈసారి పూర్తి నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా మళ్ళీ పార్టీ మారే ప్రసక్తే లేదు ఎందుకంటే ఈ ప్రజలు కోరిక మేరకు ఆలోచన మేరకే నేను మళ్ళీ పార్టీ మారిన కాబట్టి ప్రజలతో పాటు నేను ఉంటా తప్పితే ప్రజల కోసం ప్రజల మనిషిని కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో ఉండి గవర్నమెంట్ తీసుకొస్తానని ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ రాజగోపాల్ రెడ్డి గారు థ్యాంక్ యూ ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారితో తెలంగాణ చౌరస్తాలో ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు